నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వినరోభాగ్యం విష్ణు కథ ఈ సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి టిల్ డేట్ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్న సినిమా కొన్ని సినిమాలు మన కెరియర్లో అలా ఉండిపోతాయి అలా నా కెరియర్లో వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోద్ది నేను అది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఈ సందర్భంగా బన్నీవాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ దగ్గర నుంచి మేమెంత నమ్మామో సార్ అంతకన్నా మంచిగా నమ్మి తీసుకెళ్లిన విధానం కానీ సపోర్ట్ చేసిన విధానం కానీ ప్రమోషన్స్లో కానీ అన్నీ అరవింద్ సార్కి అండ్ అలాగే వినరోభాగ్యం విష్ణు కథ టీం అందరికీ ఇది మళ్ళీ ఒక కంగ్రాచులేషన్స్ థియేటర్లో చాలా పెద్ద హిట్ కొట్టాం పెద్ద స్క్రీన్ మీద అందరితో చాలా ఆదరణ పొందాం అలాగే ఆహాలో కూడా రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ మిలియన్ మినిట్స్ అనేది చాలా పెద్ద విషయం అందుకే వినరోభాగ్యం విష్ణు కథలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కంగ్రాచులేషన్స్ అలాగే ఆహా ఈ మధ్య అందరూ కిరణ్ అబ్బోరం మానేసి అందరూ ఆహా భోరం అని పిలుస్తున్నారు నా ప్రతి ఒక్క సినిమా ఆహాలో ఉండడం నన్ను ఇంతగా సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడు కిరణ్ సినిమా వస్తుందంటే ఆహా కొంచెం ఎప్పుడు స్పెషల్ కేర్ చూపించేది అలాగే నా సినిమా కిరణ్ సినిమాలు చూద్దాము థియేటర్లో చూసిన తర్వాత ఇంట్లో కూర్చొని సినిమా చూద్దాం కిరణ్ ఉంది అంటే ఆహా ఓపెన్ చేస్తే అన్ని సినిమాలు ఆహాలో ఉన్నాయి రాజావారి రాణి గారి దగ్గర నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమే వాటర్ అన్ని సినిమాలు నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం లాక్డౌన్ అయిన తర్వాత రిలీజ్ అయింది అప్పుడు ఆహాలో రిలీజ్ అయిన తర్వాత నాకు సెకండ్ డే ఆర్ థర్డ్ డే కాల్ వచ్చింది ఆహా నుంచి సార్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఆహాలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందని అలాగే నిన్న వినరో భాగ్యం విష్ణు కదా నేను ముందు నుంచి కూడా చాలా గట్టిగా నమ్మున్నాను ఈ సినిమా ఎందుకంటే థియేటర్లో చూసిన తర్వాత నాకు చాలామంది కాల్ చేసి మళ్ళీ చూడాలను